హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేనైతే డిస్కస్ అయిపోతాను టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఐసెట్ 2022 రిలేటెడ్గా మనకి యాక్చువల్గా ముందే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దానికి రిలేటెడ్గా నిన్న మన ఛానల్లో వీడియో కూడా వచ్చేసింది కదా. మరి ఈ వీడియోలో మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు అక్కడ అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్న దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాంటి డాక్యుమెంట్ అన్నా మీ దగ్గర లేకపోయినట్టయితే డెఫినెట్గా మీరు అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి దాంతోపాటు కొన్ని మెజర్స్ అనేవి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా వీడియో అయితే క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ పాయింట్ అంతా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమేం కావాలి అని డెఫినెట్గా అందరూ కూడా చెప్తారు, కానీ ఎవరైతే ప్రీవియస్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్కమ్ చేసిన విధానాలు, వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు అట్లాంటివి తెలుసుకోవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వాటిని కంపేర్ చేస్తూ ఇప్పుడు 2022లో మీరు అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అన్నది మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లై చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, దాంతోపాటు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరమవుతాయి. అవి ఒకసారి క్లారిటీగా గమనిద్దాం. ఇప్పుడు మనకు ఏదైతే అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలా అన్నది ఒక్కసారి అయితే గమనిద్దాం. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే మీ యొక్క అకాడమిక్ ఇయర్స్ ఏవైతే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ప్రజెంట్ కావచ్చు పాస్ట్ కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నానంటే మీరు ఏదైతే అప్లై చేసేకి వెళ్తారు కదా, అప్లై చేసేకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి డీటెయిల్ వాడు అడుగుతాడు, అంటే వాళ్ళు అనేది అడుగుతారనమాట. ఏమేమి అడుగుతారు, మీరు టెన్త్ ఎక్కడ చేశారు, ఏ స్కూల్లో చదివారు, ఎంత స్కోర్ వచ్చింది, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, దాంతోపాటు ఇంటర్ ఏంటి, దాంతోపాటు డిగ్రీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. అందుకనే మీకు టెన్త్ క్లాస్ నుంచి ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ వరకు మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ అనేవి క్లియర్గా అయితే ఉండాలి. అది టెన్త్ పబ్లిక్ మనకు మార్క్స్ కార్డు, ఇంటర్ మార్క్స్ కార్డు, వీళ్ళనేటైతే స్టడీ సర్టిఫికేట్స్ కూడా మెయింటైన్ చేయండి. ఇవి ఇప్పటికి యూజ్ అవ్వకపోయినా డెఫినెట్గా మీకు కౌన్సిలింగ్లో అయితే యూజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ మెయింటైన్ చేయండి. దాంతోపాటు ఇక్కడ డిగ్రీ ఎందుకు చదువుతున్నారు కదా, దానికి ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మీకు కదా, మీకు అది డెఫినెట్గా అది కూడా నెంబర్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. మరి సిఎంఎం, పీసీ ఈ రెండు కూడా మీకు కావాల్సి ఉంటుంది, బట్ ఇప్పుడు మీద ఇంకా పర్సూయింగ్లోనే ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడైతే రావు, ఇదంతా కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వస్తాయి. కాబట్టి అది మనకు కౌన్సిలింగ్లో అవసరమవుతుంది. కాబట్టి అప్పుడు అక్కడ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్న దాంట్లో మనం అయితే మాట్లాడుకుందాం. బట్ అప్లై చేయడానికి మాత్రం టెన్త్ ఇంటరు, డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబరు ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే డెఫినెట్గా ఇవి ఉండాలి. ఆధార్ కార్డ్స్ ఇంకా మినిమం డాక్యుమెంట్స్ అన్నీ కూడా డెఫినెట్గా ఉండాలి. రేషన్ కార్డు కావచ్చు, ఇట్లాంటివి కూడా మీ దగ్గర అయితే క్యారీ అయితే చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్టయితే మనకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉండాలన్నమాట. అంటే ఏటీఎం కార్డ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇక్కడ ప్రతి పర్సన్కి అనేది అవసరం లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవసరం అయితే ఉంటుంది. ఎందుకు ఇలా నేను మెన్షన్ చేస్తున్నానంటే మీరు అప్లై చేసేకి వెళ్ళినప్పుడు అట్లా అప్లై చేసేటప్పుడు ఏదన్నా మనకు పేమెంట్ ఫెయిల్ అయ్యి మీ మనీ అనేది డెబిట్ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ బ్యాంక్లో రిటర్న్ పడలేదు అనుకోండి, అలాంటి కేసెస్లో మీరు ఏ ద్వారా అమౌంట్ పే చేసేసి ఉంటారో సేమ్ అదే ద్వారానే మనకు రిటర్న్ అనేది సేమ్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ నెట్ సెంటర్ కానీ కానీ లేదంటే వేరే వాళ్ళది కానీ యూజ్ అనుకో చేశారనుకోండి, అప్పుడు ఏమైపోతా అంటే ఏమైనా రీఫండ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి మనీ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి డెఫినెట్గా మీ యొక్క పేరెంట్స్ కానీ మీ కానీ ఈ యొక్క ఏదైతే ఉంటుంది కదా ఆ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు అది యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే మనకు మొబైల్ నెంబర్ దాంతోపాటు ఈమెయిల్ ఐడి ఇవి 100% మీ దగ్గర వర్కింగ్ అనేవి ఉండాలి. ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను, ఒక్కసారి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్కడన్నా అంటే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ తర్వాత ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి లాగిన్ అవ్వాలన్నా, కౌన్సిలింగ్ పోర్టల్లో అసలు లాగిన్ అవ్వాలన్నా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే ఇవి ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే కేర్ఫుల్గా ఇవ్వాలి, ఆ తర్వాత మిస్ అయితే ఇవి ఎడిట్ చేసుకోవడానికి అంత ఈజీ అయితే కాదు. అఫీషియల్స్ని కాంటాక్ట్ అవ్వాలి, మెయిల్ పెట్టాలి, ఇలా చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది 100% మెయింటైన్ అయితే చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఓటీపీస్ అయితే అడగదు, డైరెక్ట్గా మొబైల్ నెంబర్ తీసేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా మొబైల్ వర్కింగ్ మొబైల్ నెంబర్ పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ అనేది ఉండాలి. ఎందుకు ఇది వర్కింగ్ ఉండాలంటే ఇన్ కేస్ ఏదన్నా
మనకు ఇష్యూ అయ్యి మీరు అఫీషియల్స్ని కాంటాక్ట్ అయిన అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఉంటుందో దాని నుంచి కాంటాక్ట్ అయితే మీకు త్వరగా రిప్లై అనేది వస్తుంది. ఎందుకంటే మీ యొక్క ఈమెయిల్ అనేది వాళ్ళ డేటాబేసెస్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఓహో సోన్సో కాండిడేట్ మనకి సంబంధించింది అని చెప్పి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు అనానమస్ మెయిల్ నుంచి చేశారనుకోండి, స్పామ్ కింద కానో లేదంటే ఇది మన దానికి సంబంధం లేదని చెప్పు, వాళ్ళు డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేయరు. కాబట్టి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి 100% వ్యాలిడ్ది మెయింటైన్ చేయాలి. ఇది అట్లీస్ట్ మీకు ఎంబీఏ జాయిన్ అయ్యేంతవరకు, ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ అయ్యేంతవరకు 100% క్లారిటీగా మెయింటైన్ చేసేటట్టు ఈ యొక్క ఈమెయిల్ ఐడి, దాంతోపాటు మనకు ఈ యొక్క ఏదైతే మొబైల్ నెంబర్, ఈ రెండు పర్ఫెక్ట్గా మెయింటైన్ అయితే చేయాలి. ఆ తర్వాత మెయిన్గా మనకు స్కాన్ డాక్యుమెంట్స్ ఏవైతే మనకు ఇంటర్ కావచ్చు, టెన్త్ కావచ్చు, ఇవి స్కాన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేయాలి. దాంతోపాటు మనకు ఈ యొక్క మీ ఫోటో సిగ్నేచర్ అంటే లేటెస్ట్గా ఫోటో అనేది తీయించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడో మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోది లేదంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోది ఇట్లాంటిది అయితే ఇవ్వకండి. లేటెస్ట్గా మనకి ఇంకా రిజిస్ట్రేషన్ టైం అయితే ఉంది కాబట్టి ఈలోపు మీరు కొత్తగా ఫోటో అనేది తీయించుకోవడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం కొంచెం ఫోటో అనేది ప్రొఫెషనల్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లేటెస్ట్ ఉన్నట్టయితే మీకు కూడా ఫర్దర్గా రికగ్నైజ్ చేయడానికి కానీ ఈజీగా అనేది ఉంటుంది అనమాట. ఈ ఫోటో సిగ్నేచర్ డెఫినెట్గా మీరు మెయింటైన్ చేసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినప్పుడు ఈ డాక్యుమెంట్స్ యూజ్ చేసి మీరు ఈజీగా అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డెబిట్ కార్డు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎవరైనా చెప్తారు, కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలిస్తే నిజంగా అది ఎందుకు అంత జాగ్రత్తగా పెట్టుకోవాలన్నది మీకు డెఫినెట్గా ఒక ఐడియా అనేది వస్తుంది. అందుకని ఇవాళ వీడియోలో వాటి యొక్క ఇంపార్టెన్స్ నేనైతే మీకు క్లియర్గా చెప్పానని అయితే అనుకుంటున్నా. కాబట్టి తెలంగాణ ఐసెట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఏమన్నా ఉన్నట్టయితే అన్ని కేర్ఫుల్గా పెట్టుకోండి. మ్యాక్సిమం ఏం అడగరు, టెన్త్ ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ కార్డు అడుగుతారు. డిగ్రీకి సంబంధించి మధ్యలో మనకు సెమిస్టర్కి ఈ యొక్క మార్క్స్ మేమో అనేది ఇచ్చి ఉంటారు కదా, అవి కూడా వీలైతే జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫైనల్లీ కౌన్సిలింగ్ అప్పుడు ప్రొవిజనల్గా అప్లై చేసినప్పుడు సీఎంఎం కనుక లేట్గా వచ్చిందంటే మీకు ఈ యొక్క మార్క్స్ మెమోస్ అనేవి యూజ్ అవుతాయి. ఇది కూడా నేను ముందుగానే చెప్పేస్తున్నానమాట. డెఫినెట్గా అవన్నీ కూడా మీరు మెయింటైన్ అయితే చేయండి. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు ఏమైనా లేకపోయినా మీరు దగ్గరగా పెట్టుకుంటారు. ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది, అది కూడా వీలైనట్టయితే ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. మేబీ క్యాస్ట్ ఇన్కమ్ మీరు మెయింటైన్ చేస్తే చాలా చాలా బెటర్. ఇక్కడ ఫామ్లో అయితే చూపించట్లేదు కానీ బట్ డెఫినెట్గా అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ అనేది అడుగుతారు. అది మీ దగ్గర ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 2022లో తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయండి. ఎవరికన్నా లేకపోయినట్టయితే డెఫినెట్గా ఇప్పుడు వెళ్ళి అప్లై చేయండి. టుమారో కావచ్చు, డే ఆఫ్టర్ టుమారో, ఈ రోజు కావచ్చు, వెళ్ళి అప్లై అయితే చేయండి. చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 1 వీక్లో అలా వచ్చేస్తుంది. అది పెట్టుకున్నట్టయితే మీకు ఫర్దర్గా కౌన్సిలింగ్ కావచ్చు, అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. లేదంటే డెఫినెట్గా క్యాస్ట్ ఇన్కమ్ ఓల్డ్ యాక్సెప్ట్ చేయరు, అలాంటి టైంలో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మెయింటైన్ చేశారంటే మీకు కౌన్సిలింగ్ కానీ అప్లై చేసేటప్పుడు కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది అరైజ్ అనేది అవ్వదు. ఇది ఫ్రెండ్స్ మేము వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.